నమస్తే పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రచార హోరు కనబరుస్తుంది ప్రస్తుతం మనం బొల్లారం మున్సిపాలిటీలో ఉన్నాం బొల్లారం మున్సిపాలిటీలో స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ రోజా బాలరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారం అయితే ముగిసింది అనుకోవచ్చు అసలు ప్రారంభమైందే రోజు అనుకోవచ్చు ప్రస్తుతానికి ఒక విడత అయితే ముగిసింది అందరూ టిఫిన్లు చేయడం కోసం ఒక దగ్గర ఆగారు మనతో పాటు అందుబాటులో మాజీ జడ్పీటీసీ కొలన్ బాలరెడ్డి ఉన్నారు సీనియర్ బీఆర్ఎస్ నాయకులు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ముందుగా నమస్తే పెళ్ళిలో బిజీ ఉన్నారు మీ అమ్మాయి పెళ్లి పెట్టుకున్నారు అయినప్పటికీ కోసం సమయం కేటాయించి ఇంటింటి ప్రచారం అసలు ఏం ఈరోజు బొల్లారంలో ప్రచారం నిమిత్తం మరి ఎమ్మెల్యే సతీమణి రావడం జరిగింది గుడు యాదమ్మ మా ఆధ్వర్యంలో మా కౌన్సిలర్ కానీ అందరం కలిసి మేము ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఈరోజు చాలా మంచి స్పందన ఉంది ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు కూడా ఆదరించి మా మీద ఉన్న నమ్మకంతో బీఆర్ఎస్కు ఓటేసి మరి మహిపాల్ రెడ్డిని భారీ మెజార్టీతోని గెలిపిస్తారని చెప్ తెలియజేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రభుత్వం కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టే విధానం చాలా ప్రజలకు నచ్చింది మరి ప్రజా సంక్షేమంలో మరి ఈరోజు భారీ మెజార్టీతోని ఎమ్మెల్యే గారు గెలుస్తారని కూడా నేను నమ్మకంగా చెప్తాను చెబుతామండి మహిపాల్ రెడ్డి గారు బొల్లారం మున్సిపాలిటీని కొంత పట్టించుకోలేదని చెప్పి మీ ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు బొల్లారంలో చాలా సమస్యలు ఉన్నాయి ఒక ప్రధాన రహదారే సరిగ్గా లేదు వీళ్ళు మళ్ళీ గెలిస్తే ఏం చేస్తారు అని చెప్పి ప్రతిపక్ష నాయకులు ప్రశ్నలు వేస్తూ ఉన్నారు బాలరెడ్డి ఏం చెప్పదలు తెలుసుకున్నారు నేను ఈరోజు ఒకటే చెప్పడం జరుగుతూ ఉంది అలాగ అన్ని వాస్తవాలు తెలుసు కానీ మాట్లాడుతూ ఉంటాను ఎందుకంటే ప్రధాన రాజధాడి మున్సిపాలిటీ ముందు ఏదైతే ఉందో రెండు కోట్లు శాంక్షన్ అయింది టెండర్ ప్రాసెస్ అయిపోయింది రెండు టెండర్లు ఒకరికే వచ్చినాయి ఒకటి ఇండస్ట్రియల్ ఏరియా ఇది ఇండస్ట్రియల్ ఏరియాలో కంప్లీట్ అయింది దీన్ని ఎందుకు ఆపడం జరిగిందో వాళ్ళకి తెలుసు కానీ బురద వెళ్లే ప్రయత్నం చేస్తారు మిషన్ బైరత ద్వారా మొత్తం బొల్లారం విలేజ్లో రోడ్లు డ్యామేజ్ అవుతున్నాయి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు మరి మంచి వాటర్ సమస్య అనేది ప్రత్యేకంగా ప్రత్యేకంగా తీరాలనే కోరిక అందరిలో ఉంది కానీ ప్రత్యర్థులు ఏం చేస్తారంటే ఏదో ఒకటి మాట్లాడాలి వాళ్ళ మీద అపేయాలని చెప్తాను ఈరోజు రోడ్లు కన్నా ముందు నాకు తెలిసినంత పూర్తిగా ఇక్కడ మంజీరా వాటర్ అనేది డే బై డే అన్నా ఇవ్వడానికి ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే ఇరవై ఆరు కోట్ల యాభై లక్షలు శాంక్షన్ చేయించినాం అది వాస్తవం కాదా అక్కడ స్టోన్స్ వేసిరు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా అందరూ కూడా కౌన్సిలర్గా ఉన్నారు మరి అది నిజం కాదా అని కూడా నేను అలా అడుగుతా ఉన్నా ఆ రహదారి ఏదైతే ఉందో మిషన్ పడితే పెద్ద పైప్లైన్ కొడతా ఉన్నారు అది అయిపోగానే వేస్తాం టెండర్ ప్రాసెస్ అయిపోయింది ముప్పై కోట్లు గతంలో రావడం జరిగింది టెండర్ ప్రాసెస్ అయిపోయినాయి వర్క్లు కూడా అయిపోయినాయి మొన్న కూడా మళ్ళీ టెండర్ ప్రాసెస్ అయిపోయినాయి కావాలంటే మున్సిపల్ మీరు డీటెయిల్ తీసుకోవచ్చు నలభై ఐదు కోట్లకు అయిపోయినాయి ఆ రోడ్లు మొత్తం అన్ని వాటిల్లో కోటి కోటి రూపాయలు ఇచ్చినాం కోటి కోటి రూపాయలు ఇరవై రెండు మంది కౌన్సిలర్ ఇరవై రెండు ఒక మంది కౌన్సిలర్ ఉంటే ఇరవై ఒక్క మంది ఇచ్చిన జరిగింది కొన్ని వాటిల్లో ఇంకా కొంచెం అధికంగా కూడా కేటాయించడం జరిగింది మరి ఆ విధంగా అభివృద్ధి జరుగుతుంది ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ అయిపోతే రోడ్లన్నీ అయిపోతాయి రోడ్లు కూడా ఏంటంటే పైప్ లైన్ వేసేసి ఇంటర్నల్గా ఇండ్ల కలెక్షన్ ఇచ్చిన తర్వాత రోడ్లు వేస్తే శాశ్వతంగా అవి ఉండిపోతాయి తప్ప మరి ఇప్పుడు రోడ్లు వేసి మళ్ళీ వెంబడి పలగొట్టి మళ్ళీ మంజరాయ లైన్లు కలెక్షన్ ఇచ్చేస్తే మళ్ళీ డ్యామేజ్ అవుతాయి అవన్నీ కూడా ప్రజా సొమ్ము వృధా కావద్దు ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం తప్ప ఏ ఏ ఉద్దేశం కూడా లేదు ప్రజాస్వాము వృధా కావాలంటే ఇప్పుడు మంచిగా నీట్గా చేసేసి మళ్ళీ పలగొట్టి మళ్ళీ నిధుల గురించి అడుగు అడగవాళ్ళం కానీ ఆ విధంగా కాదు ప్రజాస్వామ్యలు వృధా కావద్దు ప్రజా సమస్యలు పరిష్కారం కావాలి రాదారులు కూడా పరిష్కారం కావాలి కాబట్టి అన్ని టెండర్ అయిపోయినాయి ప్రతి వాటిలో కోటి రూపాయలు పెట్టడం జరిగింది అందరికీ తెలుసు అవన్నీ కూడా త్వరలో ప్రారంభిస్తాం ఒక విషయంలో మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి మీ పాలక వర్గాన్ని బొల్లారం రోడ్డు ఐడియా బొల్లారం ఏదైతే ఉందో పారిశ్రామిక వాడలో అక్కడ రోడ్డుతో చాలా ఇబ్బందులు పడ్డారు మేము కూడా ఎన్నో ధర్నాలు కవర్ చేసాం ఈరోజు ఒక అద్భుతమైన రోడ్డు పనులు ప్రారంభమైనవి రోడ్డు పడబోతుంది ఏం చెప్తారు దానికి సంబంధించి దాన్ని ఎంపీ గారి సహకరించినప్పుడు ఏడు కోట్ల రూపాయలు ఎంపీ గారు దానికి నిధులు ఇవ్వడం జరిగింది మిగతా నిధులన్నీ ఎమ్మెల్యే గారు మున్సిపల్ లో పెట్టుకొని చేపించడం జరిగింది ఎమ్మెల్యే గారు చర్చించి మా కౌన్సిలర్ ఆమోదవరం ఈరోజు ఆ రోడ్ బాగైంది మేము ఒకటే ఆలోచిస్తున్నాము మీరు చూడండి చాలా విలేజ్లలో రోడ్లు చూడండి పెద్ద పెద్ద టౌన్లలో చూడండి మా ప్రతి చెరు మీకు వెళ్ళి చూస్తే లింక్ రోడ్ బాచిపల్లికి బాగుందా బాగాలేదా ఇప్పుడు మీరే అన్నారు ఇండస్ట్రియల్ ఏరియాకు బాగా అని మీరు ఇప్పుడు ఒకసారి చూడండి రింగ్ రోడ్ చివరాసీ బస్టాప్ దాకా కూడా బాగుంది కానీ మళ్ళా రెండు కోట్లు రిరిపిటీ పెట్టినాం మేము అది పైప్ లైన్ల గురించి ఆపుతున్నాం అది కూడా అయిపోతే ఒకటి రెండు మూడు నాలుగు రోడ్లు క్లియర్ అవుతాయి ఇంకొక రోడ్డు చెరువులకి వెళ్ళి ఇండస్ట్రీకి పోతుంది రెండు వేల మంది రోజు కార్మికులు నడుస్తూ ఉంటారు ఇంచుమించి కిరణ్ గారు చాలా రోజుల నుంచి నాలుగు సంవత్సరాలు అడుగుతా ఉన్నారు ఈరోజు అయింది మీరు అనుమాన్ టెంపుల్ కాదు చూసి వెట్మిక్స్ చేసి రోడ్ స్టార్ట్ అయింది ప్రతిదీ దాని మీద మేము చర్చ శ్రద్ధ పెట్టే పనిచేస్తాం ఎందుకంటే ఇక్కడ ఉన్నాం ఇక్కడ ప్రజలు మమ్మల్ని నమ్మిరు మీరు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు మేము కూడా ఇక్కడ ఉన్న సమస్యలు ఎమ్మెల్యే గారు తెలియదు ఇక్కడ ఉన్న సమస్యలు కౌన్సిలర్ కానీ ఇక్కడ ఉన్న చైర్మన్ గారు కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు సాధ్యమైన పూర్తిగా నిధులు ఇవ్వడం జరుగుతుంది అవి పరిష్కారం అవుతుంది కానీ సమస్యలు కూడా మరి మంత్రి గారి దగ్గర తీసుకుపోయి కూడా తేవడం జరుగుతూ ఉంది నిధులు మరి ఎమ్మెల్యే గారిని తీసుకెళ్ళి మరి అవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈరోజు బస్తీ దవాఖానా చూసుకోండి బస్తీ దవాఖానాలు ఇప్పుడు ఒకటి అక్కడ కట్టినం ఎస్సీ కాలనీ లేదు చాలా అందుబాటులో ఉంది మొన్ననే ఒకటి కొబ్బరిగా పెట్టినాం గాంధీనగర్లో ఇంకోటి కూడా మేము వెంకటనగర్లో ప్లాన్ చేస్తూ ఉన్నాం ఈ వాడ వాడే లేదు బస్తీ దవాఖానా కూడా ప్రజలకు దగ్గర కావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అన్నీ బాగున్నాయి ఒక రోడ్లు మాత్రం చాలా డ్యామేజ్ అయినాయి దాన్ని ఒప్పుకుంటా అది ఓన్లీ మంజీరా వాటర్ ఇంటింటికి ఇచ్చిన తర్వాత ప్రతి రోడ్డు కూడా స్వస్యమనంగా ఏ బుర్జు అంటకుండా ఇంట్లో పోతాడు చేస్తాం అంటే రెండు మూడు ప్రశ్నలకి సూటిగా సమాధానం కావాలి నాకు ఇద్దరు కౌన్సిలర్లను బీజేపీ కౌన్సిలర్లను మైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీరు బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొచ్చారు వాళ్ళని ఎట్లా తీసుకొచ్చారు అని చెప్పి ఒక చర్చ నడుస్తుంది ఏం చెప్పారు వాళ్ళకి అంటే వార్డు అభివృద్ధికి సహకరిస్తారా ఏంటి ఇంతకు అన్నారు ప్రతిపక్షాలు ప్రతిపక్షాల కౌన్సిలర్లకు మొన్న కోటి కోటి రూపాయలు నిధులు ఇచ్చినాం కిరణ్ వార్డ్లో ఇప్పుడు రెండు కోట్లతో ఒక రోడ్ స్టార్ట్ అయ్యింది కోటి కోటి రూపాయలు నిధులు ఇచ్చినాం ఇప్పుడు వచ్చిన అభ్యర్థి అభివృద్ధిని చూసి కూడా రావడం జరిగింది ఇంకేందంటే ముందు ముందు ఇంకా సంక్షేమ పథకాలు అలా వార్డ్లలో ఉన్న ప్రజలకు చేరవేయాలంటే ఈ పార్టీ అయితేనే కరెక్ట్ అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది బాల్రెడ్డి వర్గంలోనే ఒకళ్ళు ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి ఒక చర్చ నడుస్తూ ఉంది రాజు చిచ్చ అనే వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా తిరుగుతూ ఉన్నాడు ఏం చెప్తారు మీ దగ్గర నుంచి జారిపోవట్లేదు ఎవరు ఒక్కటే చెప్తున్నా ఇది ప్రజాస్వామ్యం ఎవరు అక్కలు వాళ్ళకుంటాయి కులకి ఒక భంగం కలిగించే వ్యక్తి నేను కాను నాకు ఎమ్మెల్యే గారు ఒక బాధ్యత ఇచ్చిండు ఒక కౌన్సిలర్ పోయినా ఆ రోజు అతను చూసేయొచ్చు నన్ను చూసి వచ్చిన ఓట్లు కూడా ఉన్నాయి నా ఓట్లు మాత్రం నేను వేయించుకోగలుగుతా కదా అక్కడ ఏపించుకోగలుగుతా అవసరం ఉంటే దాని మీద ప్రత్యేక శ్రద్ధ కూడా పెడతాం ఒక నాయకుడు అయినప్పుడు ఒక కౌన్సిలర్ అక్కడ పోయిందంటే దాని మీద నేను లీడ్ తీసుకోవాలనే ఒక పట్టుదల ఉంటుంది ఆ పట్టుదల నాకు కూడా ఉంది రేపు చూస్తారు రిజల్ట్ వచ్చినాక చూస్తారు నేను ఆయన పోయినంత మాత్రాన్ని నేను విమర్శించలేదు ఇది ప్రజాస్వామ్యంలో ఎవరు హక్కులకు వాళ్ళు ఉంటే ఆ అక్కలను నేను భంగం కల్పించే పరిస్థితి లేదు నాది నా పరిస్థితి ఏంటంటే ఒకటే నేను ఉన్న పార్టీకి న్యాయం చేస్తున్నా నేను ఉన్న పార్టీకి మెజార్ నేను గెలిపించిన తర్వాత ఎమ్మెల్యేతో నేను ఎన్ని నిధులు తీసుకోగలుగుతా ఈ గ్రామానికి ఏం చేయగలుగుతా ఈ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటిది ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోగలుగుతా అనే దాని మీద ముందుకెళ్తా చివరిగా ఎంత మెజారిటీ మహిపాల్ రెడ్డికి బాల్రెడ్డి ఇవ్వబోతున్నారు ఇరవై రెండు వార్డులు ఉన్నాయి బొల్లారాం ఇరవై రెండు రాళ్ళల్లో మెజార్టీ ఇస్తాం మెజార్టీ ప్రత్యర్థులకు చెప్పదలుచుకోలే చెప్పదలుచుకుంటే హుషారవుతారు మేము ఇచ్చినాకనే బీజేపీ నుంచి గెలిచిన కౌన్సిలర్గా ఉన్న కిరణ్ గారు బాల్రెడ్డి గారు ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు అంటే ఏం చూసి మైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీరు జాయిన్ అవడం జరిగింది మైపాల్ రెడ్డి మైపాల్ రెడ్డి గారు బొల్లారంకి ఏం చేయలేరు అని చెప్పి ప్రత్యర్థులు చెప్పారని ఇప్పుడు మీరే అంటున్నారు మైపాల్ రెడ్డి గారు ఏం చేయకపోతే నారాయణకేట్ సభలో నారాయణకేట్ సభలో సీఎం సీఎం గారిని ఒప్పిపించి ముప్పై కోట్లు బొల్లారం మున్సిపాలిటీకి శాంక్షన్ చేశారు అలాగే మా మొన్న ఏమైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఓపె ఇల్లు ఇల్లు ఓపెన్ చేయడానికి వచ్చాడు కేసీఆర్ గారు ఆ రోజు ఆ రోజు సభలో కూడా అలాగే ముప్పై కోట్లు శాంక్షన్ చేసి బైపాల్ రెడ్డి గారు ఏందో చూపెట్టుకున్నారు అలాగే యూజ్ బాలడ గారు చెప్తున్నారు యూజీటీ ఫండ్స్ ఏవో ఏవో అని చెప్పి అదొక పదిహేను కోట్లు వచ్చాయని చెప్తున్నారు ఇవన్నీ చూస్తే ప్రత్యర్థులకు తెలుస్తలేదా ఇది డెవలప్మెంట్ అవుతుందా లేదా బొల్లారా మున్సిపల్ డెవలప్ అవుతుందా లేదా అని చెప్పి ఈరోజు కొంతమంది చోటామోట లీడర్లు అంటారు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత మాట్లాడాలి వ్యతిరేకత మాట్లాడితే వాళ్ళదేందో తెలుస్తుందని చెప్పి వాళ్ళు వ్యతిరేకత మాట్లాడుతున్నారు తప్ప ఎటువంటి పరిస్థితులనైనా సరే బీఆర్ఎస్ ప్రభుత్వానికి తగ్గించేది లేదు మరి బొల్లారంలో శక్తిలో ప్రయత్నించి బొల్లారంలో మైపాల్ గారిని అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ స్థానానికి ఏమీ ముప్పు లేదని బాలరెడ్డి గారు ఏమైనా హామీ ఇచ్చారా మీరు మీరు ఒక కౌన్సిలర్గా ఉన్నారు కదా మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి నేను కేవలం మైపాల్ గారి అభివృద్ధి చూసి మరి కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు చూసి పార్టీలకి రావడం జరిగింది నాకు టికెట్ ఇస్తే సంతోషంగా నిలబడి గెలుస్తా తీయకపోతే నా పని నేను చేసుకుని కేసీఆర్ గారికి మహిపాల్ బాలరెడ్డి గారికి పని చేసుకుంటేనే కూర్చుంటా టికెట్ ఇచ్చేది అదంతా దేవుని దేవునికే తర్వాత చూద్దాం అదంతా సో ఇది గా ఖచ్చితంగా బొల్లారం మున్సిపాలిటీలో గూడెం మైపాల్ రెడ్డికి భారీ మెజారిటీ తీసుకొస్తామని చెప్పి ఇక్కడ స్థానిక నాయకులంతా చెప్తున్నారు బాలరెడ్డి ఒకటే స్పష్టంగా చెప్తున్నారు ప్రతిపక్ష నాయకులు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు గూడెం మైపాల్ రెడ్డి వైపు ఉన్నారు కాబట్టి భారీ మెజారిటీ పక్క గూడెం మైపాల్ రెడ్డి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులంతా స్పష్టం చేస్తున్నారు వీడియో గోపి అంజితో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ మున్సిపాలిటీ మున్సిపాలిటీని